గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ 1B లో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ లోని షార్ట్ ఆన్సర్స్ చెప్పుకున్నాను కదా, అందులో ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి అయిపోయాక లాంగ్ ఆన్సర్, ఒక షార్ట్ ఆన్సర్ ఒక లాంగ్ ఆన్సర్, అంటే 4+7 11 మార్క్స్. ఫైండ్ ది లెంగ్త్స్ ఆఫ్ సబ్ టాంజెంట్ అండ్ సబ్ నార్మల్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ది కర్వ్ వై ఈజ్ ఈక్వల్ టు బీ సైన్ ఎక్స్ బై ఏ. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు బీ సైన్ ఎక్స్ బై ఏ. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీ సైన్ ఎక్స్ బై ఏ డెరివేటివ్ కాస్ ఎక్స్ బై ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంటే 1/a, దట్ ఈజ్ ఈక్వల్ టు బీ బై ఏ కాస్ ఎక్స్ బై ఏ. పర్టికులర్ పాయింట్ దగ్గర స్లోప్ ఆఫ్ టాంజెంట్ దట్ పాయింట్ ఈస్ పిఎక్స్వై అని తీసుకో. దట్ పిఎక్స్వై బి ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ దెన్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ పి ఇస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఎట్ పి, అంటే బి బై ఏ కాస్ ఎక్స్ బై ఏ. ఎక్స్వై కదా పాయింట్ తీసుకున్నాం, సో ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మల్ మనం ఫైండ్ చేయాల్సి. సో లెంగ్త్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఈస్ మాడ్ y1/m, దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ వై బై బి బై ఏ కాస్ ఎక్స్ బై ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే బీ సైన్ ఎక్స్ బై ఏ కదా, బీ సైన్ ఎక్స్ బై ఏ బై బీ బై ఏ కాస్ ఎక్స్ బై ఏ. బీబీ క్యాన్సిల్ అయిపోయి దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఏ బై కాస్ ఎక్స్ బై ఏ, అంటే ట్యాన్ ఎక్స్ బై ఏ, అంటే ఏ ట్యాన్ ఎక్స్ బై ఏ. ఇది లెంగ్త్ ఆఫ్ ది సబ్ టాంజెంట్. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఇది ఇంటూ వస్తుంది మాడ్ y1 ఇంటూ m. ఇక్కడ y1/m, ఇక్కడేమో y1 ఇంటూ m. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ వై ఇంటూ బీ బై ఏ కాస్ ఎక్స్ బై ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ వై అంటే బీ సైన్ ఎక్స్ బై ఏ కదా, బీ సైన్ ఎక్స్ బై ఏ ఇంటూ బీ బై ఏ కాస్ ఎక్స్ బై ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు b² / 2a 2 sin xa కాస్ ఎక్స్ బై ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు b² / 2a ఇంటూ సైన్ 2x/a. ఈ రకంగా లెంగ్త్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అండ్ సబ్ నార్మల్ ఈ రకంగా ఫైండ్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడేమో మాడ్ y1/m లెంగ్త్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, ఇక్కడేమో మాడ్ y1 ఇంటూ m. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ షో దట్ ఎట్ ఎనీ పాయింట్ x, y ఆన్ ది కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు be పవర్ x/a ది లెంగ్త్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఈజ్ అ కాన్స్టెంట్ అండ్ ది లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఈజ్ y² / a. సేమ్ అలాగే చేయాలి, షో దట్ అన్నారు కదా, అంటే అది చూపించాలి, అది ప్రూవ్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు be పవర్ x/a, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు be పవర్ x/a ఇంటూ x/a డెరివేటివ్ 1/a, దట్ ఈజ్ ఈక్వల్ టు be పవర్ x/a. లెట్ ది గివెన్ పాయింట్ బి పి ఎక్స్ కమ వై, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ పి ఇస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఎట్ పి, అంటే be పవర్ x/a. లెంగ్త్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ మాడ్ y1/m, దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ y/b/a e పవర్ x/a. వై అంటే b × e పవర్ x/a బై b/a × e పవర్ x/a. b × e పవర్ x/a న్యూమరేటర్లో డినామినేటర్లో ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోయి దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏ, దట్ ఈస్ ఏ కాన్స్టెంట్ కదా, అదే కదా చూపించమని అంతా. నెక్స్ట్ ఇంకొకటి, లెంగ్త్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ది లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఈజ్ y² / a అని చెప్పి చూపించాం. సో దేర్ఫోర్ లెంగ్త్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఈజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ పార్ట్, లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మల్ మాడ్ y1 ఇంటూ m, దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ y × b/a × e పవర్ x/a. y × b/a e పవర్ x/a ఈజ్ y/a, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే అలా చూపి y² / n ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ఇలా వేస్తాం అనమాట. లేకపోతే ఏం చేస్తాము, y ఈజ్ ఈక్వల్ టు y వాల్యూ ఉంది కదా అది వేస్తాం మామూలుగా అయితే, కానీ ఇక్కడ ప్రూవ్ చేయమన్నది y² / a ఉంది కాబట్టి ఇక్కడ b/a e పవర్ x/a అంటే y/a అని వేసుకున్నాం. ఎందుకంటే be పవర్ x/a దట్ ఈజ్ కదా y, దట్ ఈజ్ y కదా, సారీ, సో y/a అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు y² / a. సో దేర్ఫోర్ లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఈజ్ y² / a. ఈ రకంగా ప్రూవ్ చేయాలి. సో షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్. షో దట్ ది టాంజెంట్ ఎట్ పి x1 y1 ఆన్ ది కర్వ్ √x + √y ఈజ్ ఈక్వల్ టు √a ఈజ్ y(y1)-1 + x(x1)-1 ఈజ్ ఈక్వల్ టు a². గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ అంతా డిఫరెన్షియేట్ చేయడం, అంటే స్లో ఫైండ్ చేయడం, డిఫరెన్షియేట్ చేయడం, పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ అంత. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ √x + √y ఈజ్ ఈక్వల్ టు √a.
p x1 y1 lies on the curve kada ante root x1 plus root y1 is equal to root a idi ipudu equation that is equation number 2 ipudu differentiate chestam one ni both sides with respect to x root x derivative 1 by 2 root x plus root y derivative with respect to x chestunnam kabatti 1 by 2 root y into dy by dx ikkada confuse avakunda jagrataga ikkada derivatives chesetappudu already నేర్చుకుంటారు కానీ అయినా మళ్ళీ ఇంకొకసారి చెప్తాం విత్ రెస్పెక్ట్ వైకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు పక్కన ఖచ్చితంగా డివై బై డిఎక్స్ వస్తుంది అదే ఎక్స్కి డివై బై డిఎక్స్ చేస్తే కాదు ఓన్లీ వన్ బై టూ రూట్ ఎక్స్ వస్తుంది అది జాగ్రత్తగా చూసుకోండి ఇజ్ ఈక్వల్ టు జీరో సింప్లైజ్ దట్ వన్ బై రూట్ ఎక్స్ ప్లస్ వన్ బై రూట్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ జీరో వన్ బై రూట్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై రూట్ ఎక్స్ ఇన్ రూట్ ఎక్స్ సింప్లైజ్ దట్ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ వై బై రూట్ ఎక్స్ ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అట్ పి అంటే ఎక్స్ వన్ వై వన్ దగ్గర స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఫంక్షన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ అట్ పి దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ రూట్ వై వన్ బై రూట్ ఎక్స్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అట్ పి ఈజ్ వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ వై వన్ బై రూట్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే వై రూట్ ఎక్స్ వన్ మైనస్ వై వన్ రూట్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ వై వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ వై వన్ ఇంటూ ఎక్స్ వన్ ఎక్స్ వై వన్ ప్లస్ వై రూట్ ఎక్స్ వన్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ వన్ ఇంటూ వై వన్ ప్లస్ రూట్ వై వన్ ఇంటూ ఎక్స్ వన్ ఇప్పుడు మొత్తంగా రూట్ ఎక్స్ వన్ రూట్ వై వన్ తోటి డివైడ్ చేయాలి ఈక్వేషన్ అంతటిని చేస్తే ఈ రకంగా వస్తుంది సింప్లిఫై చేశాక అప్పుడు ఎక్స్ బై రూట్ ఎక్స్ వన్ ఫస్ట్ పార్ట్లో ఎందుకంటే రూట్ వై వన్ క్యాన్సిల్ అయిపోతుంది కదా ప్లస్ వై బై రూట్ వై వన్ ఈ సెకండ్ పార్ట్లో రూట్ ఎక్స్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది ఇజ్ ఈక్వల్ టు వై వన్ బై రూట్ వై వన్ ప్లస్ ఎక్స్ వన్ బై రూట్ ఎక్స్ ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్ పవర్ మైనస్ హాఫ్ ప్లస్ వై ఇంటూ వై వన్ పవర్ మైనస్ హాఫ్ ఇజ్ ఈక్వల్ టు రూట్ వై వన్ ప్లస్ రూట్ ఎక్స్ విచ్ ఇంప్లైస్ దట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్ పవర్ మైనస్ హాఫ్ ప్లస్ వై ఇంటూ వై వన్ పవర్ మైనస్ హాఫ్ ఇజ్ ఈక్వల్ టు ఫ్రమ్ టూ ఈక్వేషన్ టూ ఏంటి రూట్ ఎక్స్ వన్ ప్లస్ రూట్ వై వన్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఏ కదా సో కాబట్టి రూట్ ఎక్స్ వన్ ప్లస్ రూట్ వై వన్ ప్లేస్లో ఏంటి రాయొచ్చు రూట్ ఏ రాసుకోవచ్చు కదా విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ ఈ రకంగా టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇఫ్ ది టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ ఎక్స్ పవర్ టూ బై త్రీ ప్లస్ వై పవర్ టూ బై త్రీ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ టూ బై త్రీ ఇంటర్సెక్ట్స్ ది కోఆర్డినేట్ యాక్సెస్ ఇన్ ఏ అండ్ బి దెన్ షో దట్ ది లెంగ్త్ ఏబి ఈజ్ కాన్స్టెంట్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఇస్ ఎక్స్ పవర్ టూ బై త్రీ ప్లస్ వై పవర్ టూ బై త్రీ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ టూ బై త్రీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా చూడండి ఎన్ని ఇయర్స్ రిపీట్ అయింది ప్రాబ్లం డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టూ బై త్రీ ఇంటూ ఎక్స్ పవర్ టూ బై త్రీ ఎక్స్ పవర్ టూ బై త్రీ డెరివేటివ్ అనమాట టూ బై త్రీ ఇంటూ ఎక్స్ పవర్ టూ బై త్రీ మైనస్ వన్ ప్లస్ టూ బై త్రీ ఇంటూ వై పవర్ టూ బై త్రీ మైనస్ వన్ ఇంటూ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ పవర్ మైనస్ వన్ బై త్రీ ప్లస్ వై పవర్ మైనస్ వన్ బై త్రీ ఇంటూ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో సో వై మైనస్ వన్ వై పవర్ మైనస్ వన్ బై త్రీ ఇంటూ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ పవర్ మైనస్ వన్ బై త్రీ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ పవర్ మైనస్ వన్ బై త్రీ బై వై పవర్ మైనస్ వన్ బై త్రీ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ పి ఎక్స్ వన్ వై వన్ ఇస్ ఎమ్ ఇజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఎట్ పి దట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ వన్ పవర్ మైనస్ వన్ బై త్రీ బై వై వన్ పవర్ మైనస్ వన్ బై త్రీ దెర్ఫర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ పి వై మైనస్ వై వన్ ఇజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వై మైనస్ వై వన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ వన్ పవర్ మైనస్ వన్ బై త్రీ బై వై వన్ పవర్ మైనస్ వన్ బై త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇది మొత్తం అంతా కూడా క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్ పవర్ మైనస్ వన్ బై త్రీ ప్లస్ వై ఇంటూ వై పవర్ వై వన్ పవర్ మైనస్ వన్ బై త్రీ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ పవర్ టూ బై త్రీ ప్లస్ వై వన్ పవర్ టూ బై త్రీ వస్తుంది ఇది మనం ఆల్రెడీ పాయింట్ ఇందులో వేస్తే ఈక్వేషనే కదా ఇందులోనే కదా సో దట్ ద వాల్యూ ఇస్ ఏ పవర్ వాల్యూ వేస్తాం ఎక్స్ పవర్ సారీ ఎక్స్ వన్ పవర్ టూ బై త్రీ ప్లస్ వై వన్ పవర్ టూ బై త్రీ ఇక ఏ పవర్ ఇది ఏ పవర్ టూ బై త్రీ రైట్ హ్యాండ్ సార్ ఏ పవర్ వన్ బై త్రీ సారీ ఈక్వేషన్ ఎక్కడ ఉంది కన్ఫ్యూజన్ కొంచెం ఇది ఇక్కడ ఎక్స్ వన్ పవర్ టూ బై త్రీ ప్లస్
ఎక్స్ పవర్ 2/3 ప్లస్ వై పవర్ అదే ఇదే ఇక్కడ ఇదే ఎక్స్ పవర్ 2/3 ప్లస్ వై పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 2/3 దెన్ ఎక్స్ 1 పవర్ 2/3 ప్లస్ వై 1 పవర్ 2/3 ఈజ్ ఏ పవర్ 2/3 కదా సో ఈ రకంగా రాసాం అనుకుంటా ఎక్స్ ఇంటూ ఎక్స్ 1 పవర్ ఇక్కడ క్లియర్గా చేసి పిక్ పెడతాను కొంచెం క్లియర్గా ఇవ్వలేదు ఇక్కడ చేసి పెడతాను దిస్ టాంజెంట్ మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సెస్ అట్ ఏ అండ్ బి అంత ప్రొసెసర్ అంతా అదే అంత ఆ ఈక్వేషన్ని ఏలో మార్చుకోవడం అంటే ఏ పవర్ 2/3 మనకి ఇచ్చిన ఈక్వేషన్లో పాయింట్ వేస్తే వచ్చేదే అది వేస్తాం తర్వాత డివైడ్ చేస్తాం ఎందుకంటే ఇంటర్సెప్ట్ ఫామ్లో కోఆర్డినేట్ యాక్సెస్ అది ఇచ్చారు కాబట్టి ఎక్స్ బై ఏ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ 1 కదా సో ఆ రకంగా మార్చాలన్నమాట అది ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఫైండ్ చేస్తాం ఓఏ ఓబి ఫైండ్ చేశాక మనకి ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే తెలుసుకో ఈజీ సో ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ఈజ్ ఓఏ అంటే ఏ పవర్ 2/3 బై ఎక్స్ 1 పవర్ మైనస్ 1/3 కదా అది వేస్తాం అలాగే ఓబీ అంటే ఏ పవర్ 2/3 బై వై 1 పవర్ మైనస్ 1/3 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఈ రకంగా వస్తుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ 4/3 ఇంటూ ఎక్స్ 1 పవర్ 2/3 ప్లస్ ఏ పవర్ 4/3 ఇంటూ వై 1 పవర్ 2/3 ఏ పవర్ 4/3 కామన్ తీసిస్తే ఇది వస్తుంది ఇది ఎక్స్ 1 పవర్ 2/3 ప్లస్ వై 1 పవర్ 2/3 ఈజ్ ఏ పవర్ 2/3 కదా అది వేస్తాం వేసాక కింద బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 6/3 అంటే 2 ఏ స్క్వేర్ వస్తుంది సో దెర్ఫోర్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ విచ్ ఎంప్లైస్ దట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ దెర్ఫోర్ ది లెంగ్త్ ఆఫ్ ఏబీ ఈజ్ కాన్స్టెంట్ ఇదే ఇక్కడ ఈ సింప్లిఫికేషన్ అది నేను పిక్ పెడతాను చేసి ఈ రకంగా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్